శైలేంద్ర రావటంతో అందరూ కూడా కూర్చొని సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్నయ్యా, నీ రూమ్ చూపిస్తాను అని చెప్పి ఇక రిషి అయితే శైలేంద్ర చేతిని పట్టుకొని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. రిషికి బంధాలన్న బంధుత్వాలు అంటే ఎంత ఇష్టమో కదా అని చెప్పి మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక రిషి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి, అన్నయ్య ఇది నీ రూమే, ఇప్పటి నుంచి నీ రూమే, ఒకవేళ ఈ రూమ్ నచ్చకపోతే చెప్పు, నా రూమ్ ఇచ్చేస్తాను. అయినా ఫారిన్లో దర్జాగా ఒక్కడవే ఉండేవాడివి కదా, మరి ఈ రూమ్లో ఉండగలవా లేదా అని అంటే, నేను పరిస్థితులకి అనుగుణంగా మారతాను, నాకు ఏ రూమ్ అయినా ఎలా అయినా పర్వాలేదు అని చెప్పి ఇక శైలేంద్ర అయితే విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటే ఇక రిషికి కొంచెం అర్థం కాక, ఏంటో అన్నయ్య కొంచెం నువ్వు వ్యంగంగా మాట్లాడతావో లేకపోతే సరదాగా మాట్లాడతావో అప్పటికి ఇప్పటికీ ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. నేను ఇంతే కదరా, నీకు తెలుసు కదా అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. నీకు ఇది నచ్చకపోతే నేను వేరేదైనా చూస్తానన్నయ్యా నీకోసం అని చెప్పి రిషి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే, ఇద్దువులే, ఒక్కొక్కటి అన్నీ ఇద్దు, నీ దగ్గర అన్నీ తీసుకుంటాను కదా, సమయం వచ్చినప్పుడు అన్నీ నువ్వే ఇవ్వాల్సిందే అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇక రిషి మాత్రం కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సరే అన్నయ్యా, నీ ఫారిన్ లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అని అంటే, పరిస్థితులకు అనుగుణంగా ఎలా అయినా బాగుంటుంది, అనుగుణంగా మార్చుకుంటావులే అన్నయ్య నువ్వు అని చెప్పి ఇక రిషి అయితే కొంచెం తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు. సరే కానీ నీ జాబ్ ఎలా ఉంది, ఎండీగా నువ్వు అన్ని బాధ్యతలు బాగా తీసుకుంటున్నావు కదా, ఫారిన్లో కూడా మన కాలేజీ పేరు కంటే కూడా నీ పేరే బాగా వినపడుతుంది తెలుసా అని చెప్పి ఇక శైలేంద్ర అంటూ ఉంటే, అదేమీ లేదన్నయ్యా, దానికోసమే నేను చాలా కష్టపడుతున్నాను, అందరి సపోర్టుతోనే ఇంత సాధిస్తున్నాను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక కొంచెం శైలేంద్ర తేడాగానే మాట్లాడుతూ ఉంటాడు, రిషి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వస్తూ ఉండటంతో, సరే అన్నయ్య నీ ఫేవరెట్ కాఫీ వచ్చింది నేను వెళ్తున్నాను అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధరణి లోపలికి రాగానే శైలేంద్ర ధరణి వైపు కొంచెం వింతగా చూస్తూ ఉంటే ధరణి మాత్రం ఇబ్బంది పడిపోతూ ఉంటుంది.